యువతలో సోషల్ మీడియా పిచ్చి పీక్స్ కు వెళ్తోంది ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఆలోచిస్తూ ఏదో రకంగా నెటిజన్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి ఇంకొందరు ప్రాంక్ పేరుతో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో వాటిలో కొన్ని నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఇలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి తాజాగా ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది గర్ల్ఫ్రెండ్ లేదన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు చివరకు అతడి నిర్వాహకం చూసి అంతా పగలబడి నవ్వుకున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ప్రేయసిని బైక్ పై తీసుకెళ్లడం సర్వసాధారణం అయితే గర్ల్ఫ్రెండ్ లేని వాళ్లు ఏం చేస్తారు అని అడిగితే సింగిల్ జర్నీ తప్ప ఏమి చేయలేరని చెబుతాం కానీ ఓ యువకుడు ఇదే విషయంపై కాస్త విచిత్రంగా ఆలోచించాడు గర్ల్ఫ్రెండ్ లేకపోవడంతో ఓ బొమ్మకు డ్రెస్ వేసి అందంగా అలంకరించాడు తర్వాత తన బైక్ వెనక కూర్చోబెట్టుకొని వచ్చాడు అతన్ని చూడగానే ముందుగా ఎవ్వరికీ ఎలాంటి సందేహం రాలేదు అయితే కాస్త తీక్షణంగా పరిశీలించి చివరకు అంతా పగలబడి నవ్వుకున్నారు అక్కడే ఉన్న యువకులంతా బైక్ చుట్టూ చేరి నవ్వుకున్నారు ఆటోలో వెళ్తున్న మహిళలు ఇతడి నిర్వాహకం చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని మరీ నవ్వుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెటింట తెగ సందడి చేస్తోంది దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ కొందరు ఈ జంట చాలా బాగుంది బ్రదర్ అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఇమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు త్వరలోనే మనోడికి గర్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుందామని ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు